వెల్కమ్ టు బి6 న్యూస్ నేను మీ సుమలత పల్లెపహడ్ గ్రామంలో మంగళవారం శక్తి కేంద్రం అధ్యక్షుడు దాసరి గురవయ్య ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గురవయ్య పోచమల్లు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన హామీలు అమలు పరచడంలో విఫలమయ్యాడని కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో యువకులకు ఉద్యోగాలు రాకపోవడంతో దినసరి కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ పార్టీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ని భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు దాసరి సురేష్ ఉపాధ్యక్షుడు పంగాల అడవయ్య మండల నాయకులు జూపల్లి గౌరీనాథ్ మొగులయ్య బాబు స్వామి బాలకృష్ణ గుండి బాలకృష్ణ భాస్కర్ ఆల్వాల భాస్కర్ మహేష్ శ్రీను బంటు మహేష్ వీరేశం కనకయ్య సాయికుమార్ మధుసూదన్ నరసయ్య ఇస్తారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ కు ఓటు ఇచ్చి రెండు టర్ములు 10 సంవత్సరాల పరిపాలన అపయపినం మేమందరం కష్టపడి ఎంతో కష్టపడి ఓట్లు వేయించి గద్దెనెక్కించినాం కానీ ఈరోజు మా ఉద్యోగాలు మాకు రాకుండా 2000 పింఛన్ ఇచ్చి మా పిల్లలకు నాతోటి విద్యార్థులందరూ చదువుకున్న డిగ్రీలు పీజీలు చేసి అల్లమెల్లిగా మాకు విరక్తి పుట్టింది కేసీఆర్ చేసే పరిపాలన మీద అన్ని భూములన్నీ కబ్జా చేసుడు ఈ అడగోలే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిడు నీళ్ళు వచ్చాయని చెప్పుడు ఎప్పుడు నేను కొబ్బరికాయ కొడుతున్నా వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పుడు ఈ భూములన్నీ మా దగ్గర దగ్గర ఉన్నాయి ఒక్కొక్కరికి ఎకరం 2 ఎకరాలు ఉన్న భూములన్నీ కాలువలు తీసి భూములన్నీ ఖరాబ్ చేసిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో కూలిపోయేటట్టు ఉన్నది వాళ్ళు అంతా దుర్వినియోగం చేసిండు కాబట్టి కేసీఆర్ కుటుంబం మాత్రమే ఇలా తెలంగాణలో బతుంది ఎమ్మెల్యేలు మాత్రమే డబ్బు సంపాదించుకొని బతుకు తప్ప ఇలా ప్రజలను పట్టించుకునే నాదుడు లేడు ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయినా ఇప్పటి వరకు తెలంగాణలో మేము ఎంతో కష్టపడి ఉద్యమంలో పాల్గొని అన్ని ధర్నాలు చేసినాము అన్ని చేసినాము ఓట్లు వేయించినాము నాయనమ్మల తాతలకు కాలు మొక్కి ఓట్లు వేయించినాము ఆ రోజు ఈరోజు ఆ లోక జ్ఞానం లేకుండా కేసీఆర్ అన్ని మర్చిపోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నమ్మినాం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అంటే నమ్మినాం దళిత బంధు అన్నాడు వాసల మరి గ్రామాన్ని దత్త తీసుకుని మా మండలమే కదా తుర్కపల్లి మండలం వాసల మరి పక్కన ఉంది కదా దత్త తీసుకుని కాబట్టి ఎంతో బాగుపరుస్తారని అనుకున్నాం ఉన్న గుడిసెలను ఊలగొట్టి ఎక్కడ అక్కడనే నిర్వయంగా మారిపోయింది అయితే మాకు ముఖ్యంగా ఏంటంటే ఇలా బీజేపీలకు మేము ఎందుకు పోయి ప్రచారం ఇంత ఈ ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీ జెండా మన ఢిల్లీ కూడా మీద ఎగిరేయడం ఖాయం కాలేరు గడ్డపై పదసినాను కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా గెలిపించి కాషాయం జెండా ఎగిరేస్తాం కాంగ్రెస్ వాళ్ళను 2 టర్మ్లు 3 టర్మ్లు 50 ఏళ్ళ పరిపాలనకు ఆయన కూడా సాయం చేసారు మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము కేసీఆర్ కోసం 10 సంవత్సరాల నుంచి 2001 నుంచి ఇప్పటివరకు ఓటు ఆయనకి వేసుకుంటూ గెలిపించినాం అన్నీ చేసినాం మమ్మల్ని అంతా దుర్వినియోగపరిచింది కాబట్టి ఇలా ఖచ్చితంగా కాషాయం జెండా ఆలేరు గడ్డ మీద ఎగిరేస్తాం ఎగిరేయడానికి సర్వ ప్రయత్నం చేస్తాం ఇంటింటి ప్రచారంలో బాగా కేసీఆర్ చేసిన దొంగ హామీలను మళ్ళీ మన దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని చూస్తుండు ఇది ఎప్పటికీ కూడా నిర్ణయం తగది ఇది జరగనీయం ఖచ్చితంగా తెలంగాణలో కాషాయం జెండా ఎగరడం ఖాయం ఆలేరు గడ్డపై పడదా శ్రీనివాసు 25,000 మీటర్ల మెజార్టీతోటి ఖచ్చితంగా గెలిపిస్తాం గెలుపు కోసం సర్వ ప్రయత్నం చేస్తాం భారత్ మాత కీ జై పడాల శ్రీనాథ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం